బసవయ్యకు జమీందారీ దివాణంలో ఉద్యోగమన్న మాటే గాని బండెడు చాకరీ చేసిన చాలీ చాలని జీతం. గంపెడు సంసారం, ఎప్పుడూ రోగంతో మంచాన పడి మూలిగే తల్లి. అది కావాలి ఇది కావాలి అని సదా పీక్కు తినే పిల్లలు. తన చేతగాని తనాన్ని దెప్పి పొడుస్తూ చీటికి మాటికి అవమానించే భార్య. మంచివాడే గాని బతకడం తెలియని అర్భకుడని చాటు మాటన పరిహసించే ఇరుగు పొరుగు వారు. బసవయ్యకు ఆలోచిస్తున్న కొద్దీ బతుకు మీద రోత పుట్టుకొచ్చింది. ఎన్నాళ్లు కలిసి కాపురం చేసి తను పడుతున్న శ్రమ కళ్ళారా చూస్తూ కూడా కట్టుకున్న భార్య మరి కాస్త మజ్జిగ అడిగినందుకు ఇంత హీనంగా మాట్లాడుతుందా? ఎవరి కోసం ఇలా కష్టపడాలి, అందరి చేత అవమానపడాలి అని బాధపడిపోయి ఎందుకు ఈ పాడు బతుకు అని తీర్మానించుకుని ఒకనాడు తెల్లవారకముందే గొడ్లచావడి నుంచి ఒక పలుపు తీసి భుజాన వేసుకుని బయలుదేరాడు. ఊరి పొలి మీద దాటాడు. అల్లంత దూరాన ఒక పెద్ద చెట్టు కనిపించింది. వెళ్ళి దాని కింద నిలబడి అటూ ఇటూ చూశాడు. పలుపు తాడు తీసి ఒక వైపున ఉచ్చు ముడి వేశాడు. ముడి వేసిన రెండో చివరను ఎడమ చేత్తో పట్టుకుని మొదటి కొసను చుట్ట చుట్టి కుడి చేత్తో ఎత్తు కాస్త కిందుగా ఉన్న కొమ్మలకేసి విసిరాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏ కొమ్మకు తాడు తగులుకోలేదు. చావటానికి కూడా తనకు చేత కావటం లేదు అని విసుక్కున్నాడు బసవయ్య. ఇలా లాభం లేదనుకుని ఆఖరు ప్రయత్నంగా తాడుతో పాటు అతి ప్రయత్నం మీద చెట్టెక్కాడు. బాగా దృఢంగా ఉండే కొమ్మకు తాడు ఒక కొసను బిగించి లాగి చూశాడు. సరిగ్గా అప్పుడే బలంగా గాలి వీచింది. కొమ్మలన్నీ గలగలమన్నాయి. అతడి వంటికి గుత్తులు గుత్తులుగా వంకీలు తిరిగిన సీమ చింతకాయలు చల్లగా తగిలి గిలిగింతలు పెట్టాయి. వాటిని చూడగానే బసవయ్య వచ్చిన పని మరిచిపోయి రెండు గుత్తులు సీమ చింతకాయలు కోసుకున్నాడు. అంతలో ఎక్కడ్నుంచో వచ్చాయో ఏమో గాని రకరకాల పెట్టలు వచ్చి కొమ్మల మీద అతడి మీద వాలాయి. కితకితలు పెట్టినట్టు బసవయ్య పులకించిపోయాడు. ఒక సీమ చింతకాయ వలిచాడు. కడిగిన ముత్యంలా తెల్లగా మెరిసే తొనలు, వాటి లోపల నల్లటి మణిపూసల్లాంటి గింజలు, నాకు నాకు అన్నట్టు పెట్టలు కిలకిల మనడంతో ఒక్కొక్కటిగా వలిచి వాటికి అందించాడు. చేతికందిన కాయలను కోసి పక్క జేబుల్లో నింపుకున్నాడు. ఇక చాలు నాయన, కిందకు దిగిరా అన్న మాటలు వినిపించి ఉలిక్కి పడి కిందకు చూశాడు. చెట్టు కింద తెల్లటి దుస్తులతో తల పండిన పొడవాటి వృద్ధుడొకడు కనిపించాడు. బసవయ్య చెట్టుపై నుంచి గబగబా కిందకు దిగి వచ్చాడు. ఏం నాయనా, తెచ్చుకున్న తాటిని చెట్టు మీదే వదిలేశావు అని అడిగాడు వృద్ధుడు నవ్వుతూ. తను ఏ ఉద్దేశంతో ఆవేశంగా ఆ చెట్టు వద్దకు వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది బసవయ్యకు. నేను ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలి గాని దానికి విరుద్ధంగా నడుచుకునే హక్కు మనిషికి లేదు. అయినా కష్టాలు అన్నవి ఎవరికి మాత్రం లేవు, పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి. కష్టాలున్న వారందరూ చెట్లకు ఊరేసుకుంటే భూమి మీద మనుషులే మిగలరు అన్నాడు వృద్ధుడు. బసవయ్య సమాధానం చెప్పలేక అలాగే చూస్తుండిపోయాడు. వృద్ధుడు మళ్ళీ, ప్రకృతిని ఒకసారి చూడు, చెట్లు ఆయా కాలాలకు అనుగుణంగా పళ్ళు కాయలు అందిస్తున్నాయి. ఆఖరికి ముళ్లతో నిండిన సీమచింత చెట్టు కూడా తీయటి కాయల్ని ఇస్తున్నాయి కదా, నీడలేని వారికి నీడనిస్తున్నాయి, నదులు సెలయేళ్లు దాహం తీరుస్తున్నాయి. ఇంకా ఏం కావాలి మనిషికి? ఇంతెందుకు నన్ను చూడు, నాకెవ్వరూ లేరు, ఒంటరి వాణ్ణి అయినా బతుకుతున్నాను. ఎవరికోసం? నాకోసమే బతుకుతున్నాను. నీకేం తక్కువ చెప్పు. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు సలక్షణంగా ఉన్నాయి, ఆలోచించే శక్తి ఉంది, ఆప్యాయత నిండిన కుటుంబం ఉంది. కష్టాలను చూసి కుంగిపోకుండా వాటి నుంచి పారిపోవాలని ప్రయత్నించకుండా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించు. వ్యాధిగ్రస్తురాలైనటువంటి తల్లిని, నిన్నే నమ్ముకున్న భార్య బిడ్డలను వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకోవటం భావ్యం కాదు. పిచ్చి ఆలోచనలు మాని ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. గాఢంగా నిట్టూర్చినటువంటి బసవయ్య తల పంకించి జేబులో నుంచి గుప్పెడు సీమచింతకాయలు తీసి ఆయనకు ఇవ్వడానికి పక్కకు తిరిగి చూసేసరికి వృద్ధుడు అక్కడ కనిపించలేదు. ఆశ్చర్యచకితుడైనటువంటి బసవయ్య వృద్ధుడికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసి సూర్యుడు ఉదయిస్తుండగా సీమచింతకాయలతో నూతన ఉత్సాహంతో వడివడిగా ఇంటిదారి పట్టాడు.